అనేక సమస్యలు, తెలంగాణ రాష్ట్రమైనటువంటి అనేక సమస్యలు తీర్చి వేదసాగానికి కులాలకు మతాలకు అతీతంగా అన్నది కూడా మేము ఆడుతున్నాం. కొన్ని సందర్భాలలో ఏమైందంటే కొంత అత్యాశపడి కావచ్చు, కొంత ఆగమే కావచ్చు, కొన్నిసార్లు అబద్ధ ప్రచారాలు నమ్మి కావచ్చు, ప్రజలు ప్రజాస్వామ్యంలో పోతావచ్చు. అట్లాంటి సందర్భంలో మనం వచ్చింది మనం ఎన్నికల్లో ఓటు పడలేదా. మీ అందరితో నేను పోయేది రాజకీయం అంటే మేము అధికారంలో ఉంటే లెక్క, మేము అధికారంలో ఉంటేనే పంటలకు అధికారంలో అవసరం లేదు. ఇంకా నెరవేరవలసినటువంటి తెలంగాణ ప్రజల కళలు మనమే నెరవేరుస్తాం. ఎందుకంటే మనకు ఉన్న డెప్త్, మనకు తెలిసిన లోతు, తెలంగాణ దుఃఖం, తెలంగాణ బాధ, తెలంగాణ అవసరాలు మనకు తెలిసినంతగా వేరే వాళ్ళు. మీ అందరితో కూడా నేను కోరేది దయచేసి మంచిగా నిబద్ధతతో ధైర్యంగా ఎక్కడ వాళ్ళు అక్కడ పనిచేయండి. మీరు కోరుతున్న వాళ్ళకైతే మంచి డైనమిక్ ఎమ్మెల్యే ఉంది, ఆయన డాక్టర్ పని ఈ పని ఆ పని అని కలిసి చేశారు. సరే జగిత్యాలలో ఒక ఆయన పోయి దొంగలు గచ్చిపోయింది కదా, మనం ఆయన సృష్టించిన మళ్ళీ ఒక బుల్లెట్ తయారు చేసుకొని కొట్టడం దానికి ఇబ్బంది ఏం లేదు అని ప్రజలు నిర్ణయం చేస్తారు టైం వచ్చినప్పుడు. కాబట్టి మనం ఏం తొందర పడే అవసరం లేదు. మనం ఉద్యమమే చేసిన వాళ్ళం ఆనాడు ఎవడున్నాడు మనకు. మన జై తెలంగాణ 2001 నుంచి మొదలు పెట్టిపోతే మనకి ఎమ్మెల్యే ఉన్నాడా, ఎంపీ ఉన్నాడా, ఎవడైనా మంత్రి ఉన్నాడా, ఎవడున్నాడు? ఎవడలేడు కదా. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @ తొలి వెలుగు ఆఫీషియల్.